ఐఫోన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న మెగా ఈవెంట్పై యాపిల్ స్పందించింది. మార్కెట్లో ఎన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నా యాపిల్ సైలెంట్గా ఉంది. సెప్టెంబర్ 12 జరగబోతున్న ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన ఆహ్వానాలను మీడియాకు పంపుతోంది. అయితే ఐఫోన్ రిలీజ్ సెప్టెంబర్ 12 అనుకున్నట్లుగా హ్యాండ్సెట్ అధికారిక రిలీజ్కు మరికొంత సమయం పట్టనుంది. డిజైన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కొన్ని నివేదికల ప్రకారం ప్రోడక్ట్ ప్రారంభం లేదా స్మార్ట్ ఫోన్ల కేవలం ప్రోడక్ట్ స్టేజ్లోకి మాత్రమే ప్రవేశించింది. కొరియన్ పార్ట్ సప్లయర్ ఆగస్టు చివరిలో యాపిల్ ఐఫోన్ పార్ట్స్ కోసం షిప్మెంట్స్ను ప్రారంభించిందని పేర్కొంది. అది కొత్త ఫ్లాగ్షిప్ అక్టోబర్ తర్వాత మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది. యాపిల్ యొక్క కొత్త ఐఫోన్ 8ను కూడా లిమిటెడ్ స్టాక్లోనే 2-4 మిలియన్ల వరకు తయారు చేస్తున్నారు. ఈ న్యూ ఐఫోన్ 3 వేరియంట్లలో రిలీజ్ అవుతుందని రూమర్స్ వచ్చాయి. వాటిలో ఓఎల్ఈడి మోడల్ కూడా ఉంది. అంతేకాదు ఓఎల్ఈడి మోడల్ నవంబర్ వరకు ఆలస్యం కావచ్చని ఇండస్ట్రీ సోర్స్ అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్లో ఓఎల్ఈడి ఐఫోన్ను ప్రారంభించినప్పటికీ చాలా తక్కువ స్టాక్ అందుబాటులో ఉంటుందని ఇన్వెస్టర్తో మాట్లాడినప్పుడు ఒకరు చెప్పారు. ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా 2 LCD మోడళ్లకు పార్ట్ సప్లై జూన్ నుంచి ప్రారంభించవచ్చని సూచించాయి. 2 iPhone మోడల్స్ రిలీజ్ తర్వాత వెంటనే మార్కెట్లోకి రానున్నాయి. iPhone 8 మోడల్ లాంచ్ వాల్యూమ్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది, కానీ iPhone 7లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. పార్ట్ సప్లయర్ కోసం శాంసంగ్ డిస్ప్లే iPhone 8 కోసం అన్ని ఓఎల్ఈడి ప్యానెళ్లను సరఫరా చేస్తోంది. అయితే LG 7S 7S Plus మోడళ్లకు ఎల్సీడీ స్క్రీన్ల యొక్క ఎల్జీ డిస్ప్లే ఒకటి. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.